ఎంత మధురమైనది ప్రభు రక్షకుడైన క్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే నాన్న ఈ కుడికి ఏర్పాటు చేసినటువంటి లూదర్ గారిని అలాగే తన భార్యని వారి సంపూర్ణ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత కూడికకు ఆహ్వానింపబడి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయడానికి ఆసక్తితో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజమంతా కూడా మంచి చెడులు అనే విషయాల మీద కొట్టుమిట్లాడుతూ ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో సమాజం ఉంది అనేది వాస్తవమైనటువంటి విషయం అంటే మనిషికి నచ్చినట్టుగా బ్రతకడం కొంతమందికి ఏంటంటే వాళ్ళకి నచ్చింది చేయడమే అదే కరెక్టు అని అనుకుంటారు మీరు చూడండి చాలా మందిని కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసి ఇది తప్పు అని ఎవరన్నా అన్నారనుకోండి వెంటనే ఉంటారు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అసలు ఈ ఒప్పుకోకపోవడము లేకపోతే ఈ తప్పు ఒప్పు అనేది అసలు మనిషికి ఎలా తెలిసింది మనిషి తను జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవన విధానంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా తను ఆలోచన చేసుకుంటూ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన జీవన విధానాన్ని గనక మనం ఆలోచన చేస్తే అసలు ఈ భూమి మీదకి మానవుడు అనే వ్యక్తి ఎలా వచ్చాడు అనే విషయాన్ని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది మీరు చూడండి ప్రపంచంలో సైన్స్ ఒక రకంగా చెప్తుంది మానవుడు ఎలా వచ్చాడు అని అడిగితే సైన్స్ ఏం చెప్తుందని అని అంటే కోతి నుంచి వచ్చాడని లేకపోతే చేప నుంచి వచ్చాడని ఇంకా కొన్ని కంట్రీస్ అయితే చెట్టు నుంచి వచ్చాడని ఇంకా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తూ ఉంటారు ఒకవేళ కనుక చెట్టు నుంచి వస్తే చెట్టు లక్షణాలు రావాలి జంతువు నుంచి వస్తే జంతు లక్షణాలు రావాలి లేకపోతే చేప నుంచి వస్తే చేప లక్షణాలు అనేవి రావాలి కానీ మీరు ఆలోచన చేస్తే ఏ మనిషికి కూడా అలాంటి లక్షణాలు ఏమి కూడా ఉంటాయంటే ఉండవు మరి ఆయనకి మానవుడిగా ఇలా ఉండడానికి ఒక ఆలోచన అనేది ఒక పద్ధతి అనేది ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఎట్లా అర్థమైంది అసలు మరి మనిషికి మీరు చూడండి కుక్కలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాయి అవునా వాటికి మనకులాగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి వంట చేసుకోవాలి లేకపోతే ఇంకొకటి చేయాలి ఇంకొకటి చేయాలి అనే ఆలోచన ఏమన్నా ఉంటుందా వాటికి బాగా సంపాదించాలి లేకపోతే అక్కడ స్థలం కొనాలి ఇక్కడ పొలం కొనాలి ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటాయా దానికి ఏ వాటికి లేని ఆలోచన మనిషికి మాత్రమే ఎందుకు ఉంది నేను బట్ట కట్టుకోవాలి లేకపోతే నేను ఇలాగా పద్ధతిగా ఉండాలి మనిషిని మనిషిగా గౌరవించాలి అసలు ఈ విధానాలన్నీ ఎట్లా వచ్చినాయి ఎలా తెలిసినాయి ఈరోజు మనిషి దాని గురించి ఏమి ఆలోచించడు కానీ తనకు నచ్చినవన్నీ చేసుకుని వెళ్ళిపోతూ నాకు నచ్చింది చేసింది నేను రైటు అని అంటూ ఉంటాడా లేదా మీకు బాగా అర్థం కావాలి అని అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి అని అంటే పాపం పోవాలి అనే విషయాన్ని గనక దగ్గర మనం ఆలోచన చేయగలిగితే పాపం అంటే మనిషి ఏ రకంగా ఆలోచన చేస్తూ ఉంటాడు పాపం పోవాలి అంటే ఏం చేయాలి అని మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు మీరు చూడండి దాన ధర్మాలు చేస్తే మనం చేసినటువంటి పాపాలు ఏమవుతాయి పోతాయి అంతేనా ఇంకా కనుక మీరు చూడగలిగినట్లయితే కొంతమంది వస్త్రదానాలు చేస్తారు ఇంకా కొంతమంది ఆహారం పెడుతూ ఉంటారు ఇంకా వారికి నచ్చినట్టుగా ఏవైతే ధర్మకార్యాలు చేయగలరో ఆ ధర్మకార్యాలన్నీ చేయడం ద్వారా ఏం పోతుంది పాపం పోతుంది అని ఎవరు అనుకుంటున్నారు మనిషి అనుకుంటున్నాడు మరి అలాంటి కార్యాలు చేస్తే పాపం పోతుంది అని ఎవరు నేర్పించారు పోని ఒకవేళ కనుక అలా అడిగారు అనుకోండి మాకు ఇది ఎవరు నేర్పారు మా పెద్దోళ్ళు నేర్పారండి అని చెప్పేసి అని అంటారు ఒకవేళ కనుక ఆ పెద్దోళ్ళు ఎవరన్నా బతుకుంటే ఇది ఎవరు నేర్పారండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఇంకో పెద్దోళ్ళ గురించి చెప్తారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి ఎవరు ఉండరు ఒకవేళ ఉన్నా అడిగినా వాళ్ళు కూడా ఏం చెప్తారని అంటే మా పెద్దోళ్ళు ఉన్నారండి అని చెప్పేసి అని అంటారు వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు ఈరోజు పాపము పుణ్యము అనే దాని గురించి మనిషి ఆలోచన చేసేటటువంటి విధానం ఏంటి అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే పాపం అంటే ఏంటో అర్థం కాకుండా పాపం పోతుందని ఆలోచన చేయడం అనేది మనిషి నేర్చుకున్నటువంటి విధానం అంటే పాపం అంటే ఏంటో తెలియదు కానీ అది ఎలా పోతుంది అని చెప్తే మాత్రం ఏం చేస్తారు మీకు అప్పుడప్పుడు కనుక ఆలోచన చేయగలిగితే మీకు ఈ విషయం స్త్రీలకు బాగా ఎదురుపడుతూ ఉంటుంది ఒకవేళ ఈ బట్టల మీద ఏమన్నా మరకలు కనుక పడ్డాయి అనుకోండి ఒక ఇంకు మరకలో లేకపోతే మరొకటో మరొకటో కనుక పడ్డాయి అని అనుకోండి ఆ పడ్డప్పుడు కొంతమంది ఏం చేస్తారని అంటే నిమ్మకాయ బట్ట దాని మీద పిండు గట్టిగా నొక్కితే అది ఏమవుతుంది పోతుంది పోతుందా అంటే ఒక్కొక్కల్లో ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరులో ఒక్కొక్క విధానం అనేది ఏం చేస్తూ ఉంటారు నేర్పిస్తూ ఉంటారు అది నేర్పించినప్పుడు అది మనిషి ట్రై చేస్తారు ట్రై చేసినప్పుడు ఇది పోలేదు అని అంటే అప్పుడు ఏం అర్థమవుతుంది ఆయనకి ఓహో ఇది కరెక్ట్ కాదు అనే విషయం అర్థమవుతుందా అర్థం కాదా ఇంకొక కార్యం చేయండి ఇంకొక కార్యం చేయండి ఒకవేళ కనుక దాన్ని రుజువు చూసుకుంటే కనుక మీకు ఏమర్థం అవుతుందని అంటే ఇది పని చేయలేదు అని అంటే ఖచ్చితంగా ఏం చేస్తారు అది ఏ పద్ధతిలో వెళ్తే కరెక్టో ఆ పద్ధతి ప్రకారమే మనిషి ఏం చేస్తాడు ప్రయత్నం చేస్తాడు ఒకవేళ కనుక మనం పెరుగు పట్టాలి అని అంటే ఏం చేస్తారు పాల్లో తోడేస్తారని చెప్పేస్తాను అన్నారు పచ్చి పాలల్లో తోడేస్తే పచ్చి పాలల్లో తోడేస్తే పెరిగా అవకపోగా అది విరిగిపోయి అవుతుంది ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటే దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉందా లేదా కాయాలి బాగా మరగ కాయాలి కాచిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి చల్లారని ఇవ్వాలి అలాగని బాగా చల్లారిపోతే కుదరదు ఒక విధమైనటువంటి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలల్లో కొద్దిగా అది కూడా తెచ్చి పెరిగి ప్యాకెట్ అంతా పోస్తే కాదు మళ్ళీ అందులో ఏం చేస్తారు కొద్దిగా తీసి అందులో పోస్తే అది ఏమవుద్ది పెరుగవుద్ది అంటే ప్రతిదానికి ఒక పద్ధతి 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 అనేది ఉంది ఎక్కడి నుంచి వచ్చింది పద్ధతి అంటే పలానా వాళ్ళు నేర్పారు పలానా వాళ్ళు నేర్పారు దానికి రుజువు చూసుకున్నాం ఇది సక్రమంగా ఉంటే ఇది కరెక్టే అని మనకు అనిపించింది ఒకవేళ కనుక ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే దాన్ని మనం ఏం చేసాం పక్కన పెట్టాం ఈరోజు మనకి తప్పు ఒప్పు అనేది మనకి ఎవరు నేర్పారు అని అడిగితే ఈరోజు మనిషి ఏం ఏం చెప్తాడు అసలు సమాధానం పోనీ మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు అనేది చెప్తూ ఉన్నారు కదా జంతువు నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడని మరి ఈ తప్పు ఒప్పులు అనేవి ఎవరు నేర్పించారు ఇప్పుడు మీకు ఒకవేళ కనుక జంతువులు కనుక చూస్తే వాటికి నో రూల్స్ మీకు పాములు కూడా అప్పుడప్పుడు రోడ్ల మీదకి వస్తాయి రోడ్డు మీదకి రాకూడదు అనే జ్ఞానం ఏమైనా ఉంటుందా దానికి ఈ మధ్యన ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి వాటికి చోటు లేకుండా మొత్తం ఉన్నటువంటి డొంకలో లేకపోతే మొక్కలన్నీ నరికేశారు వాటికి చోటు లేదు కాబట్టి చోటు వెతుక్కుంటే ఎవరింటికి వచ్చింది మన ఇంటికే వచ్చింది పాపం దానికి తెలీదు మన ఇంటికి వచ్చే వస్తే చస్తాది అని ఎందుకని దానికి మనకి వైరం కరిస్తే మనం చచ్చిపోతామని భయం దాని మీదకి వెళ్తే ఎక్కడ దాన్ని చంపుతారని భయం అది మళ్ళీ మీద దాడి చేస్తుంది అర్థమవుతుంది కదా మనకి అంటే దానికి కూడా చోటు లేదు కాబట్టి అది ఎక్కడ నివాసం చేయాలో తెలియక మళ్ళీ తిరిగి తిరిగి ఎవరి దగ్గరికి వస్తుంది మనిషి దగ్గరికే వస్తుంది మీకు అర్థమవుతుందో లేదు ఈరోజు జంతువులకి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనే విషయం వాటికి ఏ జంతువు అయినా బట్టలు కట్టుకుంటుందా వాటికి బట్టలు కట్టుకోవడం తెలియదు కానీ మన వాళ్ళు ఏం చేస్తారని అంటే డ్రెస్సులు కుట్టి వాటికి వేసి వేల సంతోషిస్తారు ఆనందం ఏంటో మనకు తెలియదు కానీ కొంతమంది చేస్తూ ఉంటారు మీరు ఇంగ్లీష్ వాళ్ళని చూడండి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో పిల్లలకి బట్టలు తొడుగుతారు కుక్కలకు బట్టలు తొడుగుతారు ఇంకా తెలియాలని అంటే పందులకు కూడా తొడుగుతారు పందులు అంటే మనలాగా తిరిగే ఈ బురదల్లో తిరిగే పందులు కాదు తెల్ల పందులు ఏవో ఉంటాయి ఆ పందులకి ఏం చేస్తారని అంటే వాటిని తొడిగి ముద్దాడుతూ ఉంటారు కూడా వాళ్ళు అంటే వాస్తవంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే ఇది పద్ధతి ఇది పద్ధతి కాదు అనే విషయం మనకి ఎట్లా అర్థమైంది ఎవరు నేర్పారు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం ఇది ఎవరో ఒకరు చెప్తేనే కానీ ఇది ఏమవుదు మనకి తెలియదు అంతేనే కాదా మనకు కూడా ఇలా పెరిగాము పెద్దోళ్ళు అయ్యామని అంటే ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనే విషయం మనకు ఒకరు నేర్పితేనే మనం ఏం చేసాం నేర్చుకున్నాం ఈరోజు కూడా మనిషికి ఇది తప్పు ఇది రైటు అని మరి నేర్పింది ఎవరు మనిషికి ఈ ప్రశ్న వేస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రశ్న దగ్గర మనిషికి ఏమి లేదనంటే సమాధానం అనేది లేదు కానీ ఆలోచించవలసినటువంటి ఒక విషయాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే చూడండి ఒక్కసారి రోమిలికి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చానికి గనక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకి తెలియజేస్తుంది రోమపత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవచనాన్ని గనక మనం చూడగలిగితే ఎందుకనగా దేవుని గూర్చి తెలియ ఏదో అది వారి మధ్య విశదమైనది దేవుడు అది వారికి విసదపరిచేను అంటే దేవుడు దేవుడేంటి ఆయన స్వభావం ఏంటి అనేది ఆయన ఏం చేశాడు ఎక్కడ పెట్టాడు భూమి మీద పెట్టాడు సృష్టిలో పెట్టాడు అంటే విషదమైందన్నాడా విషదం కాలేదన్నాడా అది ఎవరి మధ్యన పెట్టాడు మనుషుల మధ్యన ఏ జంతువులకి నన్ను అర్థం ఆయన ఎప్పుడు ఏ జంతువు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఏమీ కూడా లేవు అంటే ఈ మాటలన్నీ అర్థం కావాల్సిన వ్యక్తులు ఎవరు ఎప్పుడు మనుషులు ఏ మనుషులు తెల్లవల్లా నల్ల పొట్టోళ్ళ పొడుగోళ్ళ ఒక ఈ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం వల్ల ఈ దేశం వల్ల ఆ దేశం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతటికీ కూడా ఆయన తెలియదగినటువంటి ప్రతి విషయాన్ని గురించి ఆయన విషదపరిచాడా విషదపరచలేదా విషదపరిచినా కానీ మనిషి ఏం చేయలేదు నేర్చుకున్నాడా నేర్చుకోలేదా నేర్చుకోలేదు ఈరోజుకి కూడా ప్రపంచంలో చాలా విషయాలు కూడా మనకి అంటే తెలీదు ఎందుకంటే వాటిని గురించి మనం ఏం చేయటం లేదు అధ్యయనం అనేది చేయటం లేదు కానీ అధ్యయనం అంటూ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా అది ఏంటి ఆ విషయం మీద పరిగ అంటే అవగాహన కనుక తెచ్చుకుంటే ఖచ్చితంగా మనలో ఏం పెరుగుతుంది అంటే ఆ అధ్యయనం వలన ఒక జ్ఞానం అనేది మనలో అభివృద్ధి అనేది చెందుతుంది ఈరోజు మనిషి ఎవరిని గురించి ఆలోచన చేయడం లేదు దేవుని గురించి ఆలోచన అనేది చేయడం లేదు కాబట్టి ఎవరు అర్థం కావట్లేదు ఆయనకి దేవుడు అనే వ్యక్తి అర్థం కావట్లేదు దేవుడు అనే వ్యక్తి ఎప్పుడైతే అర్థం కాలేదో పాపం అంటే ఏంటో అర్థం కాదు అంటే ఏంటో అర్థం కాదు మానవ విలువలంటే ఏంటో కూడా మనిషికి అర్థం కాదు కాబట్టి అది అర్థం కాకపోబట్టే తనకి నచ్చినట్టుగా మనిషి తను బ్రతుకుతూ ఆ నన్ను ఎవరేం చేస్తారో నాకు నచ్చినట్టు నేను ఉంటా నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా నేనేం చేస్తానో నాకు తెలీదు ఇలా విచ్చలవిడిగా మనిషి అయిపోవడానికి గల కారణం ఏంటి అనేది కనుక మనం ఆలోచన చేస్తే ఎవరిని గురించి మనిషి ఆలోచన చేయడం లేదు దేవుని గురించి అధ్యయనం చేయడం లేదు ఒకవేళ కనుక దేవుని గురించే కనుక అధ్యయనం చేస్తే ఇది తప్పు ఇది ఒప్పు అని ఖచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది దేవుడు దేవుని వాక్యము ఈ రెండే ఈ రెండు తప్ప ఇంకెవరో కూడా ప్రపంచంలో మనకి దేవుని గురించి చెప్పలేరు తప్పొప్పులను గురించి చెప్పలేరు ఇరవై వచ్చిన ఆయన మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియో దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేర్చబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు ఆయన సృష్టించిన వస్తువులను కనుక నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా నీకేం ఏమవుతాయి అర్థమవుతాయి జ్ఞానం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది ఏంటో అర్థమవుతుంది ఒప్పంటే ఏంటో నీకు అర్థమవుతుంది ఆ దృష్టితోనే దేవుడి ఈ భూమి మీద సర్వసృష్టిని కూడా కలుగు తర్వాత అన్ని అసలు ఆయన కలుగు చేయడం మొదలుపెట్టిన తర్వాత కనుక మనం ఆలోచన చేస్తే సృష్టి నిర్మాణంలో చూడండి చీకటిని వెలుగుని చేశాడు తర్వాత ఆకాశాన్ని చేశాడు మూడవ దినాన భూమిని మొక్కలని అందులో ఉన్న సమస్తాన్ని చేశాడు నాలుగవ దినాన సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు ఐదవ దినాన పక్షులను సముద్రంలో ఉన్నటువంటి జలచరాలన్నిటినీ కూడా నిర్మించాడు అన్నీ కూడా దేనితో తయారు చేశాడు నోటి మాట ప్రతీది కూడా ఎలా కలిగింది అని అంటే కలుగును కలుగునుగా అనేసి అని అన్నాడు అంటే ఆయన మాట ఎంత శక్తి కలిగినది అనేది కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడే ఈ పక్కన ఖాళీ స్థలం ఉంది కదా ఇప్పుడే రెండు అంతస్తుల బిల్డింగ్ లేచినగాక అని అనండి అవుద్దా అంటే అవుదు ఒకవేళ కనుక మీరు ఎత్తైన పర్వతాలను గురించి ఆలోచన చేయండి ఆ పర్వతాలు ఎలా సృష్టింపబడే పడ్డాయి అనేది ఆలోచన చేయండి అది సృష్టింపబడ్డం ఎలాగో మనకి తెలియదు కానీ దాన్ని తవ్వేసి ఎలాగో మేలో మాత్రం మనిషికి బాగా తెలుసు అంతేనా ఒకవేళ మీరు మహాసముద్రాలను చూడండి వాటి లోతులను చూడండి వాటిని కనుక గమనించి చూడండి ఇన్ని నీళ్లు చోట ఇలా ఉన్నాయి అంటే ఎట్లా సాధ్యమైందనేది ఆలోచన చేయండి గట్టిగా కనుక మనం వాటర్ స్టోరేజ్ చేసి ఈ సముద్రాల సారీ గోదావరి మీద నదుల మీద ఆనకట్టలు కట్టి ఆపడానికి గనక వీళ్ళకి స్కోప్ లేదనుక బదలు కొట్టుకునేటో పోతాయి కానీ దేవుడు వేసినటువంటి సరిహద్దు ఉందో చూసారా ఇసుకన సరిహద్దుగా వేసి సముద్రం ఎక్కడ ఎక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళానంటే ఏం చేస్తుంది అది అంతే వచ్చి వెనక్కి వెళ్తుంది కానీ మనిషి నైనా నువ్వు ఇంతవరకే బ్రతుకు అని అంటే మాత్రం మనిషి ఏం చేస్తూ ఉంటాడు వింటున్నాడా అంటే వెనకపోవడానికి వెనక్ ఉన్నటువంటి కారణం ఏంటి అని అంటే దేవుడు ఎవరో ఆయన ఏంటో ఆయన శక్తి ఏంటో ఎవరికి అర్థం కాలేదు మనిషికి అర్థమైందా అంటే అర్థం కాలేదు అర్థం కాకపోవడం వల్లే ఈరోజు మనిషి దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు అని అంటే పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు కానీ ఆయన మనుషులకు తెలియజెప్పాలనుకున్నటువంటి విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పాడు ఆయన నిత్యశక్తి దేవత్వము జగదోత్పత్తి మొదలుకొని అన్నీ కూడా ఆయన గురించి ఏం చేస్తూ ఉన్నాయి తెలియజేస్తూ ఉన్నాయా లేదా కానీ తెలియజేసినప్పటికీ కూడా మనిషికి తనకు నచ్చిన మార్గంలోనే వెళ్తూ తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఈ లోకాన్ని అనుభవించడానికే దేవుడు నన్ను ఏం చేశాడనంటే ఈ భూమి మీద ఉంచాడనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేసేటటువంటి విషయం ఏంటి అని అనంటే ఆయన వాక్యం తెలియజేస్తూ ఉన్నది తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడనే విషయాన్ని దేవుడు ఏం చేశాడనంటే తెలియజేశాడు ఎవరికి తెలియజేశాడు అని అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముతో ఆయన మాట్లాడుతూ రెండవ అధ్యాయాన్ని గురించి కనుక మనం మాట్లాడితే చూడండి రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని కనుక మనం చూడగలిగితే చెబుతూ ఉన్నాడు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలమును తినకూడదు నీవు దానిని వాటిని తిను దినమను నిత్యముగా చచ్చ చచ్చదు నరునికి ఆజ్ఞాపించేదను ఇంకా పదహారు వచనంలో ఆయన చెప్తాడు చూడండి మరియు దేవుడైన పోవయే తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని ఏం చేయొచ్చు నిరభ్యంతరముగా తినవచ్చును పదిహేడు వచనంలోకి వస్తే ఏమంటున్నాడు ఆయన అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం అనేది ఒకటి మధ్యలో ఉంది దాన్ని నువ్వేం చేయకూడదు ఫస్ట్ ఉన్నదే వాళ్ళు తీసుకుంటారు పదహారు వచ్చిన కింద ఉన్న వచ్చిన ఏం చేయరు తీసుకోరు ఎప్పుడైనా సరే మనల్ని ఎవడైనా తిట్టాడు అనుకోండి తిట్టిందే తీసుకుంటాడు తర్వాత సారీ చెప్పాడని అంటే అది తీసుకోరు ఒకవేళ సారీ చెప్పాడు అది కూడా ఏం చేయరు చెప్తారా అంటే చెప్పరు ఈరోజు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటనంటే నీకు నచ్చినంత వరకు నాకు నచ్చినంత వరకు తీసుకోవడానికి దేవుడు పరిధి అనేది ఏర్పాటు చేయలేదు నీ పరిధిలో నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను సృజించలేదు కానీ ఈరోజు దేవుని వాక్యం తెలియజేసే విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇది చేస్తే మంచిది ఇది చేస్తే ఇది తప్పు అనే విషయాన్ని దేవుడేం చేశాడు కానీ దాన్ని మనిషి ఏం అంటే దాని రూపాన్ని రోజు రోజుకి మార్చి తనకు అనుకూలంగా మరిచి తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఆ దేవుడు ఉంటే ఉన్నాడా లేకపోతే లేడా ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కానీ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసేది ఏంటి అని అంటే ఒకవేళ తప్పు అనే విషయాన్ని గనక దేవుడు వద్దన్నది చేస్తే ఆయన శిక్షిస్తాడు అనే విషయాన్ని కూడా మనిషి ఏం చేయాలి తెలుసుకోవాలి ఒకవేళ మూడో అధ్యాయానికి వెళ్తే మనకు అదే అర్థమవుతుంది వద్దు అన్న పండు ఆయన ఏం చేశాడనంటే తిన్నాడు తినదాన్ని బట్టి పాపం వచ్చింది ఆ పాపాన్ని బట్టి మనుషులందరికీ ఆ పాపం ఏమైందనంటే సంప్రాప్తమైంది మరణం అనేది మానవుడికి వచ్చింది అనే విషయం అర్థమవుతుంది ఒకవేళ ఈరోజు మనిషికి మరణం ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కనుక ఆలోచన చేస్తే మరణం ఎందుకు వస్తుంది మనిషి పుట్టుకుని గురించి మనిషికి తెలియదు మనిషి మరణాన్ని గురించి మనిషికి తెలియదు కానీ పుట్టుక మరణానికి మధ్యన ఉన్న జీవితమే దేవుడు ఏం చేస్తాడు పరిగణలోనికి తీసుకుంటాడు తీసుకున్న దాన్ని బట్టే ఆ క్రియలను బట్టే మనిషికి ఒకరోజు తీర్పు అనేది తీరుస్తాడు కానీ ఈరోజు ప్రపంచం అంతా ఏమంటుంది అనంటే చచ్చాకి ఎవడండి చూసు ఎవడండి బతుకున్నంతసేపు తినాలి తాగాలి సంతోషించాలి అంతేగాని ఏదో చచ్చాక ఎక్కడో ఏదో లోకం ఉందంట దాని కొరకు ఏదో చేయాలంట అది చేయాలంట ఇది చేయాలంట అనే ఆలోచన ఈరోజు రోజు రోజుకి మనుషులకి ఏమైపోతుంది తగ్గిపోతుందా లేదా సుఖంగా సంపాదించాలనే ఆలోచన మనిషి మనస్సులోనికి బాగా పెరిగిపోతుందా లేదా ఒకప్పుడు దేవుడు కష్టపడి సంపాదించండి కష్టపడి సంపాదించండి అని గట్టిగా నొక్కి చెప్పినా కానీ ఈరోజు మనిషికి ఏమర్థం కావట్లేదు ఈరోజు సాఫ్ట్వేర్ జాబులు సుఖంగా ఉంటాయి లక్షల రూపాయల జీతాలు వస్తాయి అని అంటున్నారు నలభై సంవత్సరాలకే పోతున్నారు కారణం ఏంటి స్ట్రెస్ ఏంట వర్క్ వర్క్లోడు దేని మీద పడుతుంది మైండ్ మీద నీ జీవితం అంతా దేని మీద నడుస్తుంది ఒక వ్యక్తి అన్ని శరీరాలు బాగుండి బ్రెయిన్ డెడ్ అయింది ఏం చెప్తాడు డాక్టర్ వచ్చి ఎన్ని రోజుల నుంచినా ఇదే గతి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా వాడు లేవడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ మిగిలిన ఆర్గాన్స్ అవయవాలు ఏవైతే ఉన్నాయో దానం చేసేయండి సంతకాలు పెడితే మేము ఆ ప్రొసీజర్లో ఉంటామంటాడు ఉపయోగం ఏంటి ఈరోజు మతిస్థిమిత్వం లేని మనుషులందరూ కూడా దేవుని ఎదుట ఉన్నారు అంటే మతిస్థిమిత్వం లేకపోవడం అని అంటే మనకు అర్థమవుతుంది కదా ఒక కోమాలో ఉన్నటువంటి పేషెంట్కి ఏది మంచి ఏది చేయడం అనేది ఎలాగో అర్థం కావట్లేదు ఈరోజు సమాజంలో యథేచ్ఛిగా తిరుగుతున్నటువంటి మనిషికి కూడా ఏది మంచి ఏది చేయడం అనేది ఏమవట్లేదు అర్థం కావట్లేదు కానీ కొన్నిసార్లు మాత్రం పర్టికులర్గా ఏమవుతుంది విషయం అయితే అర్థమవుతుంది ఎట్లా అర్థం కావట్లేదని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలరండి అనేసి అంటే మీరు ఒకసారి సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుడు పాపం అని ఒకసారి ఒక విషయాన్ని గురించి చెప్పినప్పుడు దాన్ని చాలా లైట్గా తీసుకుంటే దాని పర్యవసానం అనుభవించక తప్పదనేది మనకు అర్థం కావాలి ఒకసారి చూడండి ఇరవై అధ్యాయము కనుక మనం ఆలోచన చేయగలిగితే ఇరవై అధ్యాయము సామెతలు గ్రంథం మొదటి వచ్చిన వాళ్ళు ఆయన తెలియజేస్తూ ఉంటాడు ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను మద్యము ఏం పుట్టించును ద్రాక్షరసం మనిషిని ఏం చేస్తుంది వెక్కిరింతల పాలు చేయను మద్యం ఏం పుట్టేస్తుంది మీకు ఎప్పుడైనా సరే గొడవలు చేసే మనుషులు సాదాసీదాగా ఉండే స్థితిలో ఉండరు ఎప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ మృగం బయటకు వస్తుంది మద్యం అనేది లోపలికి వెళ్తే మనిషి మారిపోతాడు మొన్న ఎప్పుడు వీడియోస్ పెట్టారు వీడియోస్ పెట్టి ఏదో ఆసనాలు వేస్తున్నాడేమో అని అనుకున్నాను నేను ఈ ఆసనాలు ప్రపంచంలో ఎవడ వల్ల సాధ్యం కాదు ఇదిగో పలానా మందు తాగితే మీరు ఇలాంటి ఆసనాలు ఎన్నో అంటున్నాడు ఏంటో మందని అంటే నేను ఇంకేదో మందు అనుకున్నాను మందంటే అది కాదు మద్యపానం ఆల్కహాల్ ఆల్కహాల్ తాగినప్పుడు ఏం చేస్తాడు ఎన్ని వెర్రి వేసాలు వేస్తాడు చూడండి సైకిల్ పట్టుకుని అక్కడే తిరుగుతూ ఉంటాడు పాపం వచ్చేసానని అనుకుంటాడు కానీ ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటాడు ఇంకా చూడండి కొంతమంది డ్రైనేజీల్లో పడి దొల్లుతూ ఉంటారు ఎంత అద్భుతంగా ఉంటుందని అంటే ఆ సన్నివేశం ఆ కాలంలోనే కాళ్ళు ఆడిస్తూ ఉంటాడు ఏదో స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు అతనికి ఏం తెలీదు మతిస్థిమతం లేదు ఇంక నేను డ్రైనేజీలో ఉన్నానా లేకపోతే నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్నానా ఆ ఆలోచన ఏమి ఆయనకి దేనివల్ల మద్యం దేవుడు స్పష్టంగా చెప్పాడు మద్యం ఏం చేస్తుంది వెక్కిరింతల పాలు చేయును మద్యం ఏం చేస్తుంది అల్లరి పుట్టిస్తుంది మీరు చూడండి సాదాగా ఉన్న వ్యక్తితో మాట్లాడితే ఒక రకమైన వాయిస్ బయటకు వస్తుంది మద్యంతో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడితే ఒక రకమైనటువంటి వాయిస్ బయటకు వస్తుంది అప్పుడు దాకా మాట్లాడడం అస్సలు మాట్లాడినటువంటి వ్యక్తి ఖాళీగా ఉన్నాడు అనంటే మీరు ఒక్కొక్కసారి కొంతమందిని చూడండి బాగా విపరీతంగా వాగుతూ ఉంటారు ఏంటి మనిషి ఎట్లా వాగుతున్నాడు అని అనుకున్నారనుకోండి లోపల ఒకటి ఉంటుంది అది మాట్లాడిస్తూ ఉంటుంది అదే కనుక అదే వ్యక్తి కనుక దిగిపోయిన తర్వాత మాట్లాడి మీరు పలకరిచ్చారనుకో మీరు పలకరిచ్చినా పలకడైన కారణం ఏంటి అని అంటే మద్యం నీకు అర్థమవుతుందో లేదు ఈ మద్యం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఎలా ఉన్నా కానీ ఈ మద్యాన్ని గురించి మనుషులు ఆలోచన చేసే విధానం ఎలా అంటేది అని అంటే వాడు సంపాదించుకుంటున్నాడండి వాడు దాగుతున్నాడు తప్పేంటి నీ ఇస్తున్నావా నిన్నేం చేస్తున్నారు ఇప్పుడు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అంటే తాగే వాళ్ళందరిని గురించి కనుక మీరు ఆలోచన చేస్తే అది వెక్రింతల పాలు చేస్తుంది అల్లరి పాలు చేస్తుంది ఇంకా మీరు చూడండి డ్రైవర్లే గనక మద్యం తాగి నడిపితే వాహనాలను నిలిపి ఎందుకు పోలీసు వాళ్ళు సెలాను అంటే ఫైన్ వసూలు చేస్తారు ప్రమాదం ఆడికి జరిగితే పర్లేదు వచ్చేవాడికి ఏం జరుగుతుంది అంటే వాడి వల్ల ఎవరు నష్టపోతారు ఎదుటి వ్యక్తి కూడా నష్టపోతాడు మీరు ఇంకా చూడండి కొంతమందిని ఒకవేళ కనుక మనకి అంటే ఇక్కడ సిటీస్లో పెద్దగా అంటే ఎక్కడంటే డెవలప్ అవ్వలేదు కానీ సిటీస్లో అయితే కనుక వాళ్ళు ఏం చేస్తారని అంటే ఆల్కహాల్ కొలిచే మీటర్ ఉంటుంది ఆ మీటర్ తెచ్చి ఒక పైపు తెచ్చి ఊదమంటాడు కొన్నిసార్లు ఓదరేళ్ళు లాగుతారు వెనక్కి అంటే ఎదరకు ఇప్పుడు వాడికి తెలీదా నువ్వు ఊతావు వెనక్కి లాగుతున్నావు అనేది అప్పుడే కనిపెట్టేస్తాడు వీడు తాగాడితే కిచెన్ బండి అంటాడు అంటే తాగినోడిని ఎవడిని కూడా తాగిన వ్యక్తిని ఏం చేయనివరు ఏ ఎందుకు చేయనివరు నిమ్మతిని పాడు చేస్తుంది పాడు చేసిన తర్వాత నువ్వు ఎదురుగా వచ్చే వాహనాలు ఏంటో కనబడదు ఇంకా కనుక మీరు చూసుకున్నట్లయితే మద్యం మచ్చులో తల్లో తెలియదు చెల్లో తెలియదు భార్యో తెలియదు ఇంకా ఎదురుగా ఏం చేస్తాడో ఆయనకి తెలియదు విచక్షణ అనేది కోల్పోయేటటువంటి స్థితికి ఏం తీసుకెళ్తుంది అనంటే మద్యం తీసుకెళ్తుంది ఇప్పుడు మద్యాన్ని మానేయండి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది దానివల్ల నీకు పాపమంటకపోగా గౌరవం వస్తుంది ఏది మేలు రెండు మాటలు మన ముందు ఉన్నాయి వాడి డబ్బుతో వాడు తాగుతున్నాడు వాడిష్టం అని చెప్తారు ఇంకా కొంతమంది చెప్పేటటువంటి విషయం ఏంటన్నానంటే నువ్వు అక్కడెక్కడ కానీ అయినా ఇంటికి తెచ్చుకుని తాగు ఆమ్లెట్ కావాలంటే నేను వేసిస్తాననే వాళ్ళు కూడా ఉంటారు ఎవరైతే వాళ్ళు మళ్ళీ లేట్గా తాగొద్దు తొందరగా తెచ్చుకుని తాగేస్తే ఓ ముద్ద తినేసి పడుకో ఒక చోట ఎవరిని గొడవ చేయకని చెప్పేవాళ్ళు ఉంటారా లేరా ఇప్పుడు ఇవన్నీ మన సొంత నిర్ణయాలా దేవుని నిర్ణయాలా వద్దు అంటే వద్దు అంతే నువ్వు ఆగు అంటే ఏం చేయాలి ఆగాలి మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ అదే ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అదే నువ్వు ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి చెట్టు ఫలములో తినవచ్చు అయితే మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు తిను తినమను నీవు నిశ్చయముగా నువ్వేం చేస్తావు చచ్చవు నిశ్చయముగా నువ్వేం చేస్తావు చచ్చదవ్వు అనే విషయాన్ని చెప్పాడు నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు చచ్చాడు చచ్చాడు అనంటే భౌతికంగా చావలేదు ఆత్మ సంబంధంగా ఎవరికి దూరం అయ్యాడు మరణము అంటే అర్థం ఏంటంటే ఎడబాటు ఎవరికి ఎడబాటు దేవునికి మనిషికి మధ్యన ఉన్నటువంటి ఎడబాటు ఒకవేళ భౌతికంగా కనుక మనం ఈ భూమి మీద చచ్చిపోయామనుకో మన దేహానికి ప్రాణానికి మధ్యన ఉన్నటువంటి ఎడబాటు నీ ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ దేహం ఖాళీ దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు మట్లో కలిపేస్తారు అదే కొంతమంది అయితే పండిస్తారు ఇంకొకళ్ళు అయితే ఇంకొక పద్ధతి మరొకళ్ళు అయితే మరొక పద్ధతి చేస్తూ ఉంటారు కానీ ఎడబాటు అనేది ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల ప్రయోజనం అనేది ఉంటుందా అంటే ఉండదు ఒకవేళ కనుక మనం అధ్యయనం చేయగలిగితే మద్యం ఏం చేస్తుంది అంటే విక్రింతర్ల పాలు చేస్తుంది ఇంకా ఏం చేస్తుంది అల్లరి పుట్టిస్తుంది దీన్ని ప్రోత్సహించేటటువంటి మనుషులు కూడా ఎలా ఉంటారు అనంటే తాగేటటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి మీకు ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కొద్దిగా తీసుకుంటున్నానండి ఎంత ఓకే నేను అడుగుతాను తా సంతోషంగా ఉన్నప్పుడు కొద్దిగా తీసుకుంటున్నావు విషం విషం కూడా ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు ఎంత తీసుకోవచ్చు ఒక గ్లాస్ పాలల్లో ఒక చొక్క డ్రాప్ అయ్యి మొత్తం అంత ఏమవుద్ది విషం ఏమవుద్ది ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు తీసుకుంటున్నావు ఓకే నువ్వు ఎంత తాగినా కానీ నీ దేహాన్ని ఏం చేస్తుంది అది పాడు చేస్తుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే భౌతికంగా ఈ లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏమవుతాయి పాడైపోతాయి మీరు చూడండి లివర్లు పాడవుతాయి కిడ్నీలు పాడవుతాయి ఇంకా రకరకాల ఈ ప్యాంక్రియాటిస్ కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని ఈ ప్రేవులు కావచ్చు ఇంకా అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి వీళ్ళకి ఇప్పుడు తెలీదు లాస్ట్లో చివరి స్టేజ్లో నొప్పులు వస్తూ ఉంటాయి బాగా తాగి తాగి లోపల కుళ్ళిపోయిన తర్వాత నొప్పులు వచ్చిన తర్వాత అయ్యో అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటాడు మొత్తం డ్యామేజ్ అయిపోయింది లోపల ఏమీ లేదు కొట్టేసినాయి ఆర్గన్స్ అన్నీ కూడా మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇంకా వారం పది రోజులు తప్ప ఇంక మిగిలే పరిస్థితి అప్పుడు అంటాడు అయ్యా ఏదో లాగని రక్షించండి ఆ భూమి అమ్మేయండి ఆ బంగారం దాకా ఆ ఎల్ఐసి పాలసీలన్నీ క్యాన్సిల్ చేసేయండి ఇంకేం క్యాన్సిల్ నువ్వే క్యాన్సిల్ అయిపోయింది నీ జీవితం దేవుడు వద్దు అన్న ప్రతిదాన్ని చేయడం వల్ల వచ్చే నష్టం అంటే నీ దేహానికి నువ్వు పా నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ ఆత్మని నువ్వేం చేస్తున్నావు పాడు చేసుకుంటున్నావు కానీ మనిషి చేయకూడనటువంటి ఆ పాపాన్ని మాత్రం ఏం చేయడం లేదు మానట్లేదు మానాలి అని దేవుడు చెప్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఇది తప్పు ఇది ఒప్పు అని దేవుడు చెప్పాడు కానీ అది ఇది మనిషి ఆలోచన చేయడం లేదు ఏది వద్దు అన్నాడో దాని వైపు వెళ్ళట్లేదు కానీ విచిత్రంగా చూడండి మనిషి అది కాదు ఇది తప్ప వేరే మార్గం ఏమీ లేదా మీరు అప్పుడప్పుడు చూడండి ఏదన్నా మనం ఒక పని చేయాలని అనుకున్నాం అనుకో దానికి ఇది కాదండి ఇంకో మార్గం ఏది లేదండి అప్పుడప్పుడు మనకు తొందరగా పనులు అయిపోవాలనుకో లంచం ఇచ్చి చేంజ్ చేసుకోవాలని అనుకుంటారు అన్నీ లంచం ఇస్తే పని అవ్వదు అనారోగ్యం దగ్గర కూడా లంచం ఇస్తావా పోని ఇస్తే పని అవుద్దా పోని దేవుని దగ్గర కూడా ఏమైనా లంచం ఇచ్చి పని అవుద్దా అంటే ఇది అర్థమైనప్పుడు ఇది కూడా అర్థం కావాలి అనారోగ్యం దగ్గర నువ్వు ఎంత డబ్బు పోసినా అడ్డదారిలో ఇది పెద్ద డాక్టర్ గారు వద్ద అన్నారంటే పెద్ద డాక్టర్ గారికి కొంచెం ఇది ఏమన్నా ఎద ఏమైనా ముట్ట చెప్దామండి ముట్ట చెప్తే ఎప్పుడు నేను ఏమైనా పని వద్దేమో చూడండి అని చెప్పేశానంటే పెద్ద డాక్టర్ కాదు ఆ డాక్టర్ని తయారు చేసిన ఇంకో డాక్టర్ కూడా ఏం చేయడు ఇప్పుడు మనిషి అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూడా వచ్చి అంటాడు అంటే ఈ కార్యం చేస్తాను ప్రభు నువ్వు నన్ను ఏం చెయ్యి ఆహా బతికించనేది కాదు నా పాపం దుడిచేయి అప్పుడప్పుడు చూడండి క్రైస్తవుల్లో ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చే కాలం ఏంటో తెలుసా డిసెంబర్ నెలలో గనక గనక మీరు చూస్తే వాళ్ళు చేసే పని ఏంటని చలి చలి వేసుకునే వాళ్ళందరికీ దొప్పట్లు ఇస్తారని అనుకుంటున్నారా లేదు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళ సంఘాల్లోనే వాళ్ళు వాళ్ళకే మళ్ళీ చీరలు పంచాలి అందులో ఉన్న వాళ్ళకే మళ్ళీ ఏం చేయాలి దొప్పట్లు పంచాలి ఇచ్చే ఆయన మాత్రం ఏ ఉద్దేశంతో అంటే పాపం బేదోళ్ళల్లో వాళ్ళు ఏదో కప్పుకుంటారులే కప్పుకుంటా పుణ్యం ఏది ఎవరికి ఉంటుంది అంటే పుణ్యం అలా చేస్తే వస్తుంది ఓకే పుణ్యం రాదని నేను అంటలేదు పుణ్యం వస్తుందేమో కానీ పాపం పోదు మనిషికి అర్థం కావాల్సిన లాజిక్ ఏంటి అని అంటే నువ్వు పంచిపెట్టం మంచిదే నీకు పుణ్యం వచ్చింది కానీ ఏం పోలేదు పాపం పోలేదు ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు నేరుగా దేవుని గ్రంథమే తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని అనంటే ఒక్కసారి అపోస్తుల కార్యాలు అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని చూద్దాం అపోస్తుల కార్యాలు పదో అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే మొదటి వచ్చిన నుంచి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి కూడా కైసరీలో ఉండిన అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గెలవాడేయండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అప్పుడప్పుడు మీరు చూడండి కొంతమంది దేవుని సన్నిధికి రారేమో కానీ చాలా భక్తిగా ఉంటారు దేవుడు వద్దనటువంటి ప్రతీ కార్యాన్ని వద్దు అన్న దాన్ని చేయకుండా మానేస్తారు ఎదుటివాడికి మేలు చేయాలి అని అంటే మేలు చేస్తారో అన్నీ బాగానే ఉంటాయి ఇప్పుడు ఎక్కడున్న వ్యక్తి కూడా ఏం చేస్తూ ఉన్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు ధర్మకార్యాలు చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి అయితే ఇప్పుడు ఏమైందనంటే మూడవసరం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని అతని వద్దకు వచ్చి కోర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను అతడు దూతవైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూతని ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను గల సీమోనును ఎందుకైనా దేవదత వచ్చి నాయన నీ ధర్మకార్యాలు చేరిని నీ పాపాలన్నీ పోయినాయి నువ్వు చేసిన పుణ్యకార్యాల వల్ల మొత్తం కొట్టుకుపోయినాయి దేవుడు నిన్ను నేరుగా పర్వకనే తీసుకుపోతున్నాడని చెప్పొచ్చుగా ఏ దేవుడు పద్ధతి అనేది ఏర్పాటు చేశాడు ఆ పద్ధతి ప్రకారం ఈ లోకంలో మనిషి ఏం చేయగలడు తన పాపాలని కడిగి వేసుకొనగలడు కానీ మనిషి పాపాన్ని మారడం అనేది ఆలోచన చేయకపోతే ఆ పాపాన్ని బట్టి మనిషి ఏమైపోతాడు మరణిస్తాడు అంటే నాశనానికి వెళ్ళిపోతాడు అలా నాశనానికి వెళ్ళిపోకుండా ఉండడానికే దేవుడు ఏం చేశాడని అంటే నువ్వు చేసిన ధర్మ కార్యాల వలన నీ పాపాలు పోవు కానీ నేనిచ్చినటువంటి ఆజ్ఞలు నేనిచ్చినటువంటి మార్గం ద్వారా నువ్వేం చేయగలవు రాడవ రాగలో నా దగ్గరికి అనే విషయాన్ని ఏం చేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి గనక ఈ విషయం మనకి స్పష్టంగా అర్థం కావాలి అని అంటే రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినానికి కనుక మనం వెళ్తే దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజేస్తూ ఉంది పద్దెనిమిది వచ్చినాన్ని కనుక మనం చూస్తే తీర్పు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యేనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానమును కృపాదానము మనుషులందరికీ జీవప్రదమై నీతి విధింపబడుటకు కారణమాయను ఆదామనే ఒక వ్యక్తి చేసిన తప్పిదాన్ని బట్టి మనుషులందరికీ ఏ విధంగా ఈ లోకంలో పాపమనేది అంటుకుంటూ వచ్చిందో అదే విధంగా యేసు ప్రభు చేసినటువంటి ఒక పుణ్యకార్యం ఏంటి ఆ పుణ్యకార్యం ఆయన సిలువ ఆయన ఈ భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి నీతిగా నిజాయితీగా ఉండి పరిశుద్ధంగా బ్రతికి మనుషులందరికీ కూడా కావలసినటువంటి రక్షణ నిమిత్తం ఆయన శిలువ నెక్కి శిలువ ద్వారా తన రక్తాన్ని కాచి తన దేహాన్ని కూడా ఆ శిలువలో ఆయన హింస పెట్టి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు ఆ కార్యం వలన ప్రతి మనిషికి కూడా ఏం కలిగింది ఇప్పుడు ఒకవేళ కనుక ఆ కార్యాన్ని మీరు నమ్మగలిగితే ఏం పోతుంది ఇప్పుడు పాపం పోతుంది కానీ మనిషి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన పద్ధతిని ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఎట్లే పటాలంలో ఉన్న ఆయన కూడా ఏమనుకుంటున్నాడు ధర్మకార్యాలన్నీ చేశాడు తన నీతిమంతుడు అని అనుకుంటున్నాడు కానీ నీతి రావాలి అని అనంటే ఖచ్చితంగా పుణ్యకార్యం చేసినటువంటి క్రీస్తు ప్రభు వైపు నువ్వేం చేయాలి నువ్వు పుణ్యకార్యాలు చేయడం కాదు ఆల్రెడీ నీ కోసం ఒక ఆయన ఏం చేశాడు ఓ పుణ్యకార్యం చేశాడు ఆ పుణ్యకార్యం వైపు ఎవరు చూడాలి ఇప్పుడు నువ్వు చూడాలి కానీ ఏంటనంటే నువ్వు పుణ్యకార్యాలు చేయొద్దని కాదు మళ్ళీ మనుషులకు కూడా చెప్తే ఇంకోటి అర్థం కాదు విషయం ఏంటి అని అంటే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినానికి గనక మనం వెళ్తే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును ఆయన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శిస్తే చాలు ఇంకా మీరు ఏం చేయబడతారని అంటే మీ పాపాలు పోతాయి అని చెప్పాడా ఈరోజు మనిషి ఏంటనంటే తనకు వరకు చదువుకుంటూ ఉంటాడు ఈరోజు మీకు చూడండి ఏంటి ఈ ఓల్డేజ్ హోమ్లు లేకపోతే లే ఆర్ఫన్ హోమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడా భోజనాలు పెట్టడానికి జనాలు ఓ ఎగబడుతూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే అక్కడ చేస్తే మనకేమొస్తుంది పుణ్యం వస్తుంది మంచిదే ఆ ఆలోచన మంచిదే తప్పేమీ కాదు అది చేసి ఏం చేయరని అంటే ఏదో మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను ఇప్పుడు అడుక్కోవడానికి మన ఇంటికి ఎవరైనా వచ్చాడనుకో ఆడుకో మందు పాడేస్తారు ఏ మందు పాడేస్తారు బాగా వేడివేడి అన్నం వండి అప్పటికప్పుడు తెచ్చి నాయన కాల్తది జాగ్రత్త ఊదుకుని తిను అని చెప్తారు కదా అలా చెప్పరా ఎలాంటిది పెడతారు పాచిపోయినా కూడా పెట్టే పరిస్థితులు పోయినాయి ఇప్పుడు ఏ మహానుభావుడు ఫ్రిడ్జ్ కనిపెట్టాడో తెలియదు కానీ ఆ ఫ్రిడ్జ్లు పుణ్యమాని చివరికి ఆ కుళ్ళిపోయినాయి అన్నీ మనమే తింటున్నాం తిని కడుపులన్నీ పాడైపోయి మళ్ళీ ఎవరి దగ్గరికి అక్కడ నెప్పి ఎక్కడ నెప్పి అని చెప్పి మళ్ళీ గొట్టాలు ఎట్టించుకుని లోపలికి కెమెరాలు టెండోస్కోపిలు తీసుకుని ఎక్కడ కుళ్ళిపోయింది అక్కడ అని అంటే మళ్ళీ నాలుగు రోజులు మానేసి మళ్ళీ అదే తంతు అందుకే వాళ్ళు కూడా ఆడుకునే వాళ్ళు కూడా ఏం చేశారని అని అంటే మీ మీ మీరు పెట్టేటటువంటి ఆ సద్దానం ఏదో మీరే ఉంచుకుని మీరే తిని ఆ డబ్బులు ఏమైనా ఉంటే మా మొహన కొట్టండి అంటున్నారు వాళ్ళు నేర్చుకున్నారు మొన్నే ఒక ఆయన ఆశ్చర్యం వేసింది నేను ఎంతవరకు వీడియోల్లో చూడడమే తప్ప నేరుగా అసలు అంటే మాకు చిల్లర లేదు చిల్లర లేదనే పరిస్థితి పెరిగిపోతే స్కానింగ్ పెట్టుకున్నాడు ఆయన ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ వేసుకుని బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్నాడట తెచ్చుకుని అయ్యా మీ దగ్గర లేకపోతే రూపాయి అయినా అయ్యా ఫోన్పేలో కొడితే అని అంటున్నాడు వాడికి అర్థమైపోయింది ఫోన్పేలో కొడితే వస్తుందా గూగుల్ పేలో కొడితే వస్తుందా అని నువ్వు మారినోడు ఆడు మారడా ఆ వ్యక్తి మారడా ఈరోజు మనిషి అంతా చేసేది ఏంటి అనడనంటే తనకు నచ్చేది చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఇక్కడ నిష్కలంకమును నిర్దోషమైనటువంటి భక్తి ఏది అని అంటే పవిత్రమైన భక్తి ఏది అని అంటే ఇదిగో దిక్కులేని పిల్లలను విధవరాండని ఏం చేయాలి వారి ఇబ్బందులలో పరామర్శించాలి అంతవరకే కాదు నీ భక్తి అనడనంటే అంతవరకే కాదు సగమే అయింది అక్కడికి తర్వాత ఏం చెప్తున్నాడనంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్నుతాను మీరు చూడండి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పెట్టేదేదో అక్కడ పెట్టేసి వచ్చి ఇంటికి వచ్చి ఏం చేస్తారు ఏం చేస్తారు మన కూడా ఒక ఆయన మీటింగ్ పెట్టించుకుని వచ్చిన వాళ్ళందరికీ మందు కావాలంటే డబ్బులు ఏమని అడుగుతున్నాడు మీటింగ్ ఎందుకు ఎట్టుకోవాలి వచ్చిన వాళ్ళందరికీ మందుకి ఎందుకు కావాలి ఇప్పుడే మందు అంటే ఏంటో చూసాం మద్యం ఏం చేస్తుంది విక్రేంతల పాలు చేస్తుంది అల్లరిని ఏం చేస్తుంది ప్రోత్సహిస్తుంది అలాంటి ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఎక్కడ పెడుతున్నారు మీరు చూడండి సంతోషానికి తాగుతారని అన్నాను కదా ఆ మధ్యలో ఒక ఆయన ఇండియాలో క్రైస్తవులు అభివృద్ధి చెందలేదని అన్నాడు ఏమో ఏదో చెప్తున్నాడేమో అని అనుకున్నాను ఏ ఏంటని అడిగాను ఇండియాలో మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒక కప్పు కాఫీయో లేకపోతే వాటర్ లేకపోతే ఒక టీనో లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదో డ్రింకో ఏదో ఇస్తారు కానీ అదే అమెరికాలో అయితే వాళ్ళు ఏం చేస్తారనంటే వైన్ ఇస్తారట ఏమిస్తారు వైన్లు బీర్లు మొత్తం అన్ని కేసులు కేసులు వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకుని దాచుకుని వాళ్ళు ఆరగారగా తాగుతూ ఉంటారు ఇదివరకు కూడా ఎండాకాలం వస్తే ఏం చేసేవారు అని అంటే ఆ గంజో లేకపోతే బార్లీనో దాచుకుని అది వేడి చేసుకుని కాచుకుని కాచుకుని ఏం చేసేవారు సాయంత్రం పూట వరకు తాగేవారు ఈ నోరు చెడిపోకుండా ఉండడానికి ఆ దాహం తీరకుండా ఉండడానికి మంచిది చెప్తే జనాలు వినరు కదా ఇప్పుడు ఆయనకి క్రిస్టియానిటీ ఏమవలేదు అంటే దేవుడు కూడా ఏం చెప్పాలి ఇప్పుడు నాకు అనిపించింది నువ్వు నాశనం వైపు చెప్పాలి దేవుడు అసలు నువ్వు నాశిన వైపు చెప్తేనే కానీ వీడికి బాగంటే ఏంటో తెలియదు మీరు కూడా ఎదుటి వ్యక్తి మేలు కోరుకున్నంతసేపు అతను ఏం చేస్తూ ఉంటాడు ద్వేషిస్తూ ఉంటాడు అదే కనుక నువ్వు నాశనం వైపు పొమ్మని ఎవడైనా ప్రోత్సహించాడనుకో వాడిని బాగా ప్రేమిస్తాడు మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటో తెలియదు ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనిషికి ఏమవటం లేదు అర్థం కావట్లేదు కానీ ఒకవేళ కనుక నువ్వు ఈరోజు ఆలోచన చేయగలిగితే నేను ఆలోచన చేయగలిగితే పాపం అనేది నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల మాత్రం పోతుందా అంటే పోదు నీ కొరకు ఒక ఆయన ఏం చేశాడు ఇప్పుడు పుణ్యకార్యం చేశాడు ఏంటా పుణ్యకార్యం అని అంటే మనుషులందరూ చేసిన పాపాన్ని ఎవరి మీద పెట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆయన మీద పెట్టుకుని ఆయన దానికి ఏం చేశాడు అని అంటే శిక్ష విధించాడు ఇప్పుడు శిక్ష విధించినటువంటి ఆయన వైపు కనుక నువ్వు వస్తే నీ పాపాలు ఏం చేస్తానంటున్నాడు ఆయన కడిగి వేస్తాడు ఎలా కడిగి వేస్తాడు మరి ఏం చేస్తే కడిగి వేస్తాడు ఈరోజు చాలామంది కూడా కడిగేస్తాడు అనగానే వెంటనే మనిషికి వచ్చేటటువంటి ఆలోచన ఏంటి అని అంటే ఎంత పెట్టాలండి డబ్బులు డబ్బు పెట్టి ఎప్పుడు కూడా దేవుని వరాన్ని కొనడం అనేది సాధ్యమయ్యే కార్యం కాదు ఒకవేళ కనుక మీరు ఇంటికి వెళ్ళి ఆసక్తి ఉన్న వాళ్ళు చదవగలిగితే అపోస్తులు గారి ఎనిమిది అధ్యాయంలో గారడీ సిమోననే ఒక ఆయన కనబడతాడు ఆయన ఏం చేస్తాడనంటే అప్పటిదాకా పిలుపు వెంట తిరిగి తిరిగి ఈవిడెవడ నేను చేసే అద్భుత కార్యాలు సూచక్రియలు నేనే భ్రమ భ్రమ పెట్టి ఇదే నిజమని చూపిస్తే వీడు నిజమైన కార్యాలు చేస్తున్నాడని తిరిగాడు 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 అంతా బాగానే ఉంది బాప్తీసం కూడా పొందాడు ఒకరోజు వీడు మా అంటే ఆయన మతికిపోయే ఒక విషయం అర్థమైంది ఏంటనంటే వచ్చి పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వగానే వాళ్ళందరూ అక్కడ ఉన్న వ్యక్తులందరూ మారిపోగానే వీడి మైండ్ మొత్తం మారిపోయింది అసలు పిలుపు కాదు అసలైనడు ఎవరు పరిశుద్ధాత్ముడు కూడా కాదు పరిశుద్ధాత్ముడు కావాలంటే ఒక ఆయన కావాలి ఆ పేతుడి వ్యవాహన్లు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏం పెట్టాలి ఏం పెట్టాడు ద్రవ్యం పెట్టాడు వెండి పెట్టాడు పెట్టేం చేశాడు అయ్యలారా ఈ వరాన్ని ఎవరికి ఇవ్వాలి మనిషి ఆలోచన అంతా ఎప్పుడు ఎలా ఉంటుంది అటదారులు వెళ్ళిపోవడమే అన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆటదారిలోనే పరలోకం కూడా ఎలా వెళ్ళిపోవాలి మనిషికున్నటువంటి ఒక అలవాటు ఏంటని అంటే పోలీసు కనుక సెంటర్లో వేసి చెకింగ్ చేస్తున్నాడు అని అన్నాడు అనుకో ఎదరున్నాడు ముందే చెప్పేస్తాడు సిగ్నల్స్ ఇచ్చే ఈ లోపల ఎలా అడ్డంగా తిరిగేస్తాడు వాడి దగ్గరికి వెళ్తే ఏమైనట్టు దొరికిపోతాడు కదా అన్నట్టు ఏం చేసినట్టు కట్టాలి ఇప్పుడు ఇది అర్థమైంది కొంతమంది ఏం చేస్తారని అంటే పిల్లలకు బళ్ళు ఇచ్చి పంపుతూ ఉంటారు పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే నేరుగా గెళ్ళాడు దగ్గర ఆగుతారు అంటే ఆ పోలీస్ ఆయన దగ్గర ఆగుతారు ఆగ్గానే ఏం చేస్తాడనంటే తీరా లైసెన్స్ అని అంటాడు సార్ మా అమ్మ నాన్న పంపించారండి అని అంటే వాళ్ళని పిలిపించి అంటాడు ఇది వరకు లేదు ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు వచ్చేసింది అదేది మాకు తెలియదు అండి అని అన్నారనుకో కుదరదు మీ అమ్మ నాన్న రావాల్సిందే అని ఈ వేసుకెళ్ళిన బండి గల వ్యక్తిని బండిని అన్నీ పట్టుకుని స్టేషన్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మీ అమ్మ నెంబర్ చెప్పు మీ వాళ్ళ నెంబర్ చెప్పు అంటారు వాళ్ళందరూ ఎక్కడికి రావాలి మిమ్మల్ని ఎవరండి పిల్లోని తీసుకుని రమ్మన్నదని అనుకో ఫస్ట్ రెండు నేతాడు అంతేనా కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు ఎవరికైనా సరే నాకు ఈ రూల్ తెలియదండి అని అని అనుకో ఏం చేస్తాడు నువ్వు నేర్చుకో తెలియదు అని చెప్తే మాత్రం ఎక్కడా నువ్వు బ్రతుకుతున్నటువంటి సమాజంలోనే ఈ రూల్ నాకు తెలియదు అని అంటే తెలుసుకోకపోతే నువ్వు ఫైన్ ఎలాగైతే కడుతున్నావో ఒకవేళ కనుక ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీకు అయ్యో నాకు పాపం అంటే ఏంటో తెలియదండి అదంటే తెలియదండి ఇదంటే తెలియదండి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు ఎందుకు అని అంటే ఆయన గురించినటువంటి ఆయన అదృశ్య లక్షణాలు ఆయన నిత్యశక్తి జగదోత్పత్తి మొదలుకొని సమస్తము కూడా విషదపరచబడి ఉన్నది ఆలోచన చేయవలసింది ఎవరు వాస్తవంగా చట్టంలో ఉన్నటువంటి ఆ సెక్షన్లన్నీ కూడా రాసి పుస్తకాల్లో పాత్రపరిచి అమ్ముతారు అవి ఎప్పుడైనా కొనుక్కు తెచ్చుకుంటావా కొను కొనుక్కు తెచ్చుకోకపోతే కొనుక్కు తెచ్చుకోకపోయాం ఈ మధ్యన అవేర్నెస్ కోసం యూట్యూబ్లో పెడుతున్నారు వీడియోలు ఫేస్బుక్లో పెడుతున్నారు వాట్సాప్లో ఏమొద్దు మనకి చెత్త సేదానం వచ్చే వీడియోలు అన్నీ ఉంటాయి కదా హాయ్ ఫ్రెండ్స్ అనే వీడియోలు ఆ చెత్త అంతా చూస్తారు అంతేనా ఆడవాళ్ళకైతే వంటలు ఇష్టం మాగోళ్ళకైతే టిక్ టాక్లో ఆటాక్లో ఇష్టం పిల్లలకైతే కార్టూన్లు ఇష్టం ఆ డోరేమాన్లు ఇంకా ఏమేమో ఉంటాయి ఆ చాన్లు ఇంకా ఏమేమో ఉంటాయి వాళ్ళకి నచ్చే ప్రోగ్రాంలు వాళ్ళకు ఉంటాయి ఎవరికి నచ్చేటట్టుగా వాళ్ళు అవన్నీ ఏం చేశారు డిజైన్ చేసి వదిలేశారు అవన్నీ వెతకడంలో మాత్రం ఈ రెండు సంవత్సరాల పిల్లడికి ఎలా తెలిసింది మీకు సెల్ ఇచ్చి మీకు తెలియని ట్రిక్లన్నీ రెండు సంవత్సరాలు వాడికి చదువు కూడా రాదు అది యూట్యూబ్ అని వైఓ ఓ అని వాడికి ఏం తెలియదు రెడ్డ సింబల్ ఒకటి ఉంటుంది అది నొక్కితే యూట్యూబ్ అని అడిగి తెలుసు ఓకే నొక్కితే నొక్కాడు ఇప్పుడు వీడికి నచ్చినాయి ఎలా వస్తాయని వాడికి తెలుసు సెర్చ్ బటన్ ఒకటి ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో ముందు నొక్కిని ఉంటాయి ఆ హిస్టరీ ఒకటి ఉంటుంది హిస్టరీ కూడా ఓపెన్ చేసి ఆ కింద ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా సెర్చ్ చేశారో కనబడని బొమ్మ నేరుగా వెళ్ళి నొక్కుతాడు అరే రెండు సంవత్సరాల పిల్లోడికి ఒక మొబైల్లో వాడికి నచ్చిన ప్రోగ్రాం చూడడానికి ఏం చెయ్యాలనేది వాడికి తెలిస్తే ఇంత వయసు వచ్చి దేవుడు ఇంత పెద్ద గ్రంథం రాయించి లేకపోతే సమాజాలతో కూడా దేవుడు మమేకమై ప్రభుత్వాల ద్వారా కూడా ఇది తప్పు ఇది ఒప్పు నువ్వు ఎలా బ్రతకాలని నిర్ణయించి నీ పాపాన్ని దూరం చేయడానికే ఆయన ఎన్నో మార్గాలను అన్వేషిస్తే ఈరోజు మనిషి నాకు తెలియదు సింపుల్గా చెప్పే మాట ఏంది ఏమంటాడు నీకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా రోజు ఏం చేయను నువ్వు ఎక్కడైతే ఫైన్ కట్టాలి అక్కడైతే లేక చెప్పాలి ఒకవేళ నాకు తెలియదు అనంటే చూడండి ఈరోజు మాకెవరు చెప్పారండి మాకు తెలియదండి అనే ప్రజలు ఉంటారా ఉండరా ఉంటారా ఉండరా మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి అలా ఉండే వాళ్ళకు కూడా బైబిల్ సమాధానం చెప్తుంది ఒకసారి రోమిల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం గనక మనం చదవగలిగితే రెండు అధ్యాయము వచ్చిన నుంచి కనుక మనం చదవగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే ధర్మశాస్త్రం లేనివాడు పాపము చేస్తే ఏ రకంగా తీర్పు తీర్చాలో ఆ రకంగానే తీర్పు తీరుస్తాడు ఇంకా అన్నాడు ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం అనుసారముగా తీర్పు అంటే చట్టం ఉన్నోడు చట్టం చదివినోడికి ఏ విధంగా వర్తిస్తాదు ఆ విధమైన తీర్పు చట్టం లేనోడికి ఏ విధంగా చట్టం ఉందో చట్టం లేదో ఆ చట్టం లేని పరిధిని బట్టి దేవుడు ఇప్పుడు చట్టం లేనోడికి చట్టం ఎలా తెలుస్తుంది అండి అని అన్నాడు అనుకోండి చట్టం ఉందని నువ్వు గుర్తించలేదు కానీ ఉంది అంతేనా కాదా ఇప్పుడు ఈ వెహికల్ వేసుకెళ్ళి దొరికిన కుర్రోడికి పద్దెనిమిది సంవత్సరాలు నిండలేని వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడికి ఒకవేళ ఇలా వెళ్తే అని వాడికి తెలియకపోవచ్చు కానీ చట్టంలో ఒక రూలు ఉందా లేదా ఈరోజు కూడా మనిషి నేనేం పాపం చేశానండి అని అన్నాడు అనుకో ఈరోజు మనిషి అంతా ఏంటనంటే నేను ప్రస్తావించింది ఒక విషయమే మద్యపానమే అని అనుకున్నారేమో వ్యభిచారము ఇంకా ఏంటనంటే అబద్ధము మోసము ఎదుటి మీద ఈర్చిపడ్డం అనుకుంటాడు మనిషి తప్పు కాదేమోనని ప్రతిదీ కూడా తప్పు అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఈర్ష్య పడితే అది ఎవరికి నచ్చదు దేవునికి నచ్చదు మొట్టమొదటకుండా ఆదాముకు దేవుడు చెప్పింది ఏంటి ఇదిగో ఈ ఆజ్ఞేస్తానని ఆజ్ఞను మీరు ఏమవుతుంది పాపం వస్తుంది పాపం వల్ల ఏమవుతుంది మరణం వస్తుంది అని చెప్పాడు యోహన గ్రంథకర్త దాన్ని పత్రికలో రాస్తూ ఏం చెప్తాడు అన్నానంటే ఆజ్ఞాతిక్రమమే పాపం పాపం వలన వచ్చు జీతమో అని స్పష్టంగా రాశాడు ఒకవేళ కనుక నీకు ఆ రూల్ తెలిసావో తెలియదు కానీ అది ఒకటి ఉందని నువ్వేం చేయాలి ఇప్పుడు తెలుసుకోవాలి తెలియదు అని అంటే అన్నీ నేర్చుకుంటున్నటువంటి మనిషి ఖచ్చితంగా పాపాన్ని గురించి కూడా ఏం చేయాలి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా కానీ పాపం ఆడానికి మాత్రం మనిషి ఎక్కడికి రావడం లేదు పాపం ఆడానికి పుణ్యకార్యాలు చేయాలని అనుకుంటున్నాడు పుణ్యకార్యాలు నువ్వు కాదు నీ పక్షాన్ని ఒక ఆయన ఏం చేశాడు చేసేసాడు చేసిన ఆయన దగ్గరికి ఎవరు రావాలి ఇప్పుడు వచ్చి నువ్వేం చేయాలంటే నువ్వు చేసిన పుణ్యకార్యాలను బట్టి నీ భక్తిని డెవలప్ చేసుకో ఫస్ట్ ఏం పోగొట్టుకోవాలి పాపం పోగొట్టుకోవాలి పాపం పోగొట్టుకున్న తర్వాత నువ్వేం చేయాలి ఆ నీతిని డెవలప్ చేసుకో ఆ డెవలప్ చేసుకుంటేనే ఏమవుతుంది మనిషికి ఇది అర్థం కాదేమో కానీ ఫస్ట్ మనిషి వాడు భూమి మీదకి రావాలి తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత ఎదిగితే వాడికి కాళ్ళు చేతులు ఇవన్నీ ఎదుగుతూ ఉంటే శరీరం అంతా కూడా ఎదుగుతూ ఉంటే వయసుతో పాటు మనిషి పెరుగుతూ ఉంటే ఇంత వాడవుతాడు అంతేనా కాదు హఠాత్తుగా రాత్రికి రాత్రి ఏం వచ్చాడుగా ఇప్పుడు నా వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు ఉదయ కుమార్ రాత్రి పుట్టాడు అంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చాడంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్మరుగా ఎవరు మనిషి కూడా పుట్టుకను గురించి అర్థమవుతుంది మరణాన్ని గురించి కూడా మనిషి ఏం చేయాలి తప్పు చేయడాన్ని బట్టి మనిషికి మరణం వచ్చింది పుట్టిన దాన్ని బట్టి దేవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలనేది మంచి చెడులు నిర్ణయం అనేది దేవుడు చేశాడు ఒకవేళ పాపము నీతి అనే దాని గురించి దేవుడు వివరించాడు వాటన్నిటిని గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎవరిది మనిషిదే అందుకే అన్నాడు పదమూడవ వచ్చిన ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు వాస్తవంగా నీ మనసాక్షికి తెలుసు నువ్వు చేసేది తప్ప ఒప్ప అనేది ఎవరికి తెలుసు నువ్వు అబద్ధమాడు ఎదురుకుండా అప్పుడప్పుడు కోర్టులో ఒకవేళ క్రిస్టియన్స్ అయితే బైబిల్ పెడతారు హిందూస్ అయితే భగవద్గీత భగవద్గీత పెడతారు ఒకవేళ ముస్లింస్ అయితే ఖురాన్ పెడతారు ఇంకొకటి ఇంకొకటి పెట్టి దాని మీద ప్రమాణం చేయించి ఏం చెప్పాలట అబద్ధమే చెప్పాలట అంతేనా దీని మీద ప్రమాణం చేసి కూడా అబద్ధం చెప్పొచ్చు తప్పేమీ ఎదుటివాడికి నువ్వు తప్పు చెప్తున్నావా ఒప్పు చెప్తున్నావానే తెలియదు కానీ లోపల ఒకటి పెట్టాడు దేవుడు ఏంటది ప్రపంచంలో నువ్వు చేసేది మంచా చెడు అనేది ఎవ్వడం చెప్పకపోవచ్చు కానీ నీ లోపల పెట్టిన దేవుడు మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా దాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీరుస్తాడు తీర్పు తీర్చినప్పుడు ప్రభువు నాకు తెలియదు అని అన్నాను కూడా నీకు ఆస్కారం లేకుండా చేస్తాడు కాబట్టి ఆస్కారం లేని పరిస్థితుల్లో బట్టి నువ్వు నీ లోపల ఉన్నటువంటి మనసాక్షిని కూడా చంపేసి నీ నోటుతో నువ్వు ఎదుటివాడిని గదిమేసి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేసి చివరికి పాపంలోనే కొట్టుమిట్టులాడేసి నాకేమీ తెలియదు అని ఒకరోజు చచ్చిపోయావనుకో దేవుడు అడుగుతాడు నయనానికి ఇంతకాలం జీవితం ఇచ్చాడు చూడ్డానికి ఇదిగో మొత్తం అంతా కూడా నా అదృశ్య లక్షణాలను బట్టి లేకపోతే ఈ భూమి మీద సృజించినటువంటి వస్తువులను బట్టి నేను ఎవరనేది నేను కనబరుచుకున్నాను ఒక వ్యక్తి తప్పప్పు నేను నిర్ణయించినటువంటి దేవుణ్ణి నేను నువ్వు ఏది కూడా ఇది ఆలోచించకుండా నీకు నచ్చినట్టు బ్రతికి చచ్చి ఎక్కడికి వచ్చావనంటే ఏం చేస్తాడు ప్రభువా నాకు ఏమీ తెలియదు అని అన్నాడు అనుకో నీకు మన సాక్షి ఎందుకు పెట్టాను ఒకటే ప్రశ్న ఇంకేం ఉండదు నీకు కూడా ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేసి కోర్టుకెళ్ళినప్పుడు ఆ సెక్షన్లు ఏమి మనకే తెలియదు వాడు వరసటి చదివేస్తాడు ఐపీసీ ఐపీసీ అని చెప్పి నెంబర్లు వేసేస్తాడు ఎన్ని నెంబర్లు వేసేస్తాడు ఏంటి అని అంటే ఇదిగో ఈ సెక్షన్కి ఈ చట్టం ఈ సెక్షన్కే ఈ శిక్షకి ఈ శిక్షణ ఇదిగో నువ్వు చేసినీ తప్పుకి ఈ శిక్షణం ఎలాగైతే ఇక్కడ చదివేస్తారో ఒక రోజు దేవుడు ఆయన కూడా చదివేస్తాడు బైబిల్ చట్టం నాయన నీకు ఇదిగో నమ్మి బాప్తం ఏమవును రక్షింపబడును పాపం చేయడానికి నువ్వు పుణ్యకార్యాలు చేస్తే సరిపోదు ఏసుప్రభు అని ఒక ఆయన భూమి మీదకు పంపించాను నా కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు సమస్తాన్ని ఆయన మనుషుల కోసం ఆ రక్తాన్ని దారబోశాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో నువ్వేం చెయ్యి నీ పాపాలను కడుక్కో అని నేను చెప్పాను అది మానేసి నువ్వు పుణ్యకార్యాలు చేస్తే సరిపోద్దని అనుకుంటే ఏమవుదు నీ పాపం అనేది పోదు అనే విషయాన్ని నేను నేర్పించాను ఆయన నువ్వు తెలుసుకోలేదు అది ఎవరు తప్పు ఓకే ఇదంతా నాకు తెలియదండి యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే ఏంటో ఆ రక్తంలో కడగడం అంటే ఏంటో తెలీదు లేకపోతే బాప్తేసం అంటే ఏంటో తెలియదు అని అన్నాడు ఓకే అబద్ధం అంటే తెలుసా పూని అబద్ధం కూడా ఎవరి దృష్టికి పాపం మనిషి అప్పుడప్పుడు ఏమంటాడని అంటే చిన్న తప్పే కదండి క్షమించవచ్చు ఎవరికి చిన్న తప్పు నువ్వు సైజుల్లో కొలడానికి ఇది బనేను కాదు సట్ట కాదు నలభై రెండు నలభై నాలుగు నలభై ఆరు అని ఈ మొలా కాదు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు అని ఏంటది తప్పు మీకు అప్పుడప్పుడు తెలిసోలేదు రీసెంట్గా ఒక బ్యాంకులో ఒక ఆయనకి రైతుకి లోన్ ఆపేశారు లోన్ ఆపడానికి గల కారణం ఏంటి అనేది కనుక ఆ రైతు వెళ్ళి అడిగితే బ్యాంక్ చెప్పినటువంటి కారణం ఏంటి తెలుసా సార్ ఈయన మాకు డెబ్బై ఐదు పైసలు అప్పున్నాడు అందుకే ఈయనకి లోన్ ప్రొసీజర్ అవ్వకుండా మేము హోల్డ్లో పెట్టాం అందుకే లోన్ అవ్వట్లేదు అన్నారు ఎన్ని ఎంత పైసలు అసలు డెబ్బై ఐదు పైసలు అనేది చిల్లరన్నా ఉందా మన దగ్గర అర్ధ రూపాయి పావలాలు చెల్లుతున్నాయి అసలా కానీ ఎక్కడ ఆపాడు ఆ పైసల దగ్గర ఆపాడు నీకు అర్థమవుతుందో లేదో ఈరోజు ప్రపంచాన్ని నువ్వంతా చుట్టూ ఆలోచన చేస్తున్నావు కానీ ఎవరిని గురించి ఆలోచన చేయడం లేదు నీ గురించి నీ లోపల ఉన్నటువంటి పాపాన్ని గురించి ఆలోచన చేయడం లేదు ఈ పాపాన్ని పోవడం అంటే ఏంటో ఎలాగ పద్ధతి ఏంటో తెలుసుకోవడం లేదు ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో వింటున్నటువంటి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి పాపం పోవడానికి పుణ్యకార్యాలు చేస్తే పాపం అనేది పోదు ఏం చేయాలి అని అంటే ఏసు ప్రభువుని నమ్ముకొని ఆయన చెప్పినట్టుగా ఆయన విశ్వసించి ఇక మీదట నువ్వు చెప్పినట్టుగా ఈ భూమి మీద నేను బ్రతికి నా ఇష్టం కాకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చి ప్రభువా నిన్ను స్వీకరిస్తూ ఉన్నానని చెప్పి ఒకవేళ కనుక నీటి దగ్గరికి వెళ్ళి ఆ పాపాలు కనుక పాతి పెట్టి తిరిగి లేస్తే అప్పుడు దేవుడు నిన్న ఏం చేస్తాడు ఆ పాపము నుంచి విడుదల చేసి తన కుమారునిగా స్వీకరించి ఏ లోకాన్నైతే ఆయన తయారు చేశాడో ఆ లోకంలోనికి నిన్ను నన్ను ప్రవేశపెడతాడు కానీ ఈరోజు మనిషికి అవసరం లేదు ఎవడ చూసి వచ్చాడండి మాట్లాడితే ఏమంటారు ఎవడ చూసి వచ్చాడండి అని అంటున్నావు బాగానే ఉంది చంద్రమండలం మీద కొనేస్తున్నారు మరి ఎవడ చూసి వచ్చాడండి అని ఏమన్నా అంటున్నారా ఎందుకు హైదరాబాద్లోకి ఆయన కొన్నాడు ఎక్కడో కార్నర్ బిట్టంట నలభై ఐదు లక్షలు ఎక్కడో కార్నర్ బిట్టి అంటే హైదరాబాద్లో కాదు చంద్రమండలం మీద అసలు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళేదో తెలియదు కానీ ఏంటి కొనేసాడు ఏంటి అని అంటే మనిషి యొక్క అజ్ఞానం ఈరోజు ఎదుటివాడికి సహాయం చేసే ఉద్దేశం లేదు కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళి బతికేయాలి దేవుడు ఇంకా మనిషికి అక్కడికి వెళ్ళే అవకాశం ఇచ్చాడు కాబట్టి అక్కడ కూడా ఒకటి ఉంది బతకచ్చు అనే ఆలోచన వచ్చింది వాస్తవంగా గతవారం కూడా నేను చెప్పినట్టుకున్నాను ఎక్కడో విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఇన్ని వనరులు ఉంటేనే గట్టిగా మనం వా ఆక్సిజన్ పీల్చుకోకపోతే సిలిండర్ అవసరం అసలు అక్కడ మొక్కే లేదు ఆక్సిజనే లేదు నీరు లేదు పంట పండే స్థితి లేదు కానీ ఎక్కడ కొనేసాడు కార్నర్ బిట్టు తెలివైనడు అనలా తెలివి దక్కుడు అని ఈరోజు కూడా నాలుగేవో దానం చేసి నేనేం పోగొట్టేసుకున్నాను అవదు పాపం పోవాలి అనడనంటే ఈ భూమి మీద ఒకే ఒక మార్గం ఏసుప్రభు ఏసు ప్రభు ద్వారా మాత్రమే ఆ పాపం ఏమవుతుంది పరిహరించబడుతుంది ఒకవేళ ఆయన కాదనుకుని కనుక నా పాపాన్ని పోగొట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తే అది జరిగే పని అంటే జరిగే పని కాదు మరి ఆయన ఎవరికి ఇస్తాడు ఈ రక్షణ అని అంటే కనుక అపోస్సులు గారెలు పదాధ్యాయం ముప్పై ఐదో వచనం కనుక చూడగలిగితే నేను ముగించేస్తాను అపోస్సులు గారెలు పదాధ్యాయము ముప్పై ఐదో వచ్చినాడు కనుక చూడగలిగితే ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన ఒకవేళ కనుక నువ్వు ఏ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టుగా ఉన్నా పొడుగ్గా ఉన్నా జుట్టున్నా జుట్టు లేకపోయినా అవునా ముక్కు అంకరైనా ముక్కు తప్పడగా ఉన్నా ముక్కు పెద్దగా ఉన్నా ఇంకా నువ్వు ఎలా ఉన్నా కానీ నువ్వు మనిషివే అయితే నువ్వు ఆయన అంగీకరిస్తే ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి భయపడితే ఆయన ఏం చేస్తున్నాడు ఎవరు దేవుడు ఆయనకి భయపడితే నిన్న ఏం చేస్తాడు ఆ లేదు ఆయనంటే భయం లేదు అంటే మాత్రం ఏం చేయడు ఒకవేళ ఆయనకు భయపడి ఆయన చెప్పిన మార్గంలో కనుక నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు కానీ నీ పాపం అనేది పోదు కానీ ఈరోజు మనిషి ఏం చేస్తూ ఉన్నాడు పుణ్య కార్యాలు చేస్తే పోతుంది పాపం పోతుంది అందుకే ఇవాళ చాలామంది కూడా ఏదేదో చేస్తే ఏదేదో చేస్తే తమ పాపాలు ఏమవుతాయి పోతాయి అని అనుకుంటున్నాడు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అపోస్తుల కార్యాలు కనుక మనం వెళ్ళగలిగితే అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయానికి కనుక మనం వెళితే అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి కనుక మనం ఆలోచన చేస్తే నువ్వు కన్నవాటిని కూర్చు విన్నవాటిని కూర్చు సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఈయన ఎవరైనా అంటే ఈయన కూడా యేసుప్రభుని అంగీకరించినటువంటి ఒక వ్యక్తే ఆయన అంటున్నాడు కన్నవాటిని వినవాటిని ఏం చేయాలి సాక్షివై ఉంటావు నువ్వు ఏవైతే చూసావో వాటిని బట్టి నీకు ఒక దృఢమైనటువంటి అభిప్రాయము కలగాలి కలిగి అని చెప్పేసి అని అంటున్నాడు చూడండి గనుక నీవు తడవ చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను ఏం చేయి కడిగి వేసుకునమని అంటే ఆయనకి ప్రభువే కనబడ్డాడు నేరుగా కానీ ఏం పోలేదు ఈరోజు చాలామందికి దేవుడు నాకు కనబడ్డాడు ఏం పోయిందంటారు దేవుడు కనపడినా ఏమవుదు పాపం పోదు దేవదేత కనబడినా ఏమవుదు పాపం పోదు పుణ్యకార్యాలు చేసిన ఏమవుదు పాపం పోదు అంటే పాపం పోవాలి అని అంటే చేయవలసిన కార్యం బాప్తీష్మ ద్వారా మాత్రమే ఏం చేయాలి పాపాలనేవి కడిగి వేయబడతాయి కాబట్టి అలా కడిగి వేసుకునడానికి ఎవరైతే నిర్ణయించుకున్నారో వాళ్ళందరినీ తమ కుమారులుగా స్వీకరించి దేవుడు అనుగ్రహించే గ్రహించే నిత్యరాజ్యంలోనికి ఆయనను తీసుకుని వెళ్తాడు కానీ ఈరోజు దేవుడు వద్దన చేసిన కార్యము కూడా ఆయన దృష్టికి ఏమవుతుంది పాపమే అవుతుంది అది నాకు తెలియదు అని అంటే మాత్రం దేవుడు దాన్ని ఒప్పుకోడు నీ లోపల ఒక మనస్సాక్షిని కూడా పెట్టాడు దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేసినా అర్థమవుతుందా అర్థం కదా మీరు అప్పుడప్పుడు వ్యాపారస్తులను చూడండి వాళ్ళు ఏమంటారని అంటే కొంతమంది ఉంటారు కొంతమందిని నేను చూస్తాను ఆశ్చర్యం అనమాట మీరు ఒకవేళ కనుక ఒక చేపల మార్కెట్కే కనుక వెళ్ళారనుకోండి చేపల మార్కెట్లోకి వెళ్ళి చేపే కనుక బేరమాడాలనుకున్నారని కావాలి వెయ్యి రూపాయలు చెప్తారు వెయ్యి రూపాయలు చెప్పి చివరికి అంతా బేరమాడిన తర్వాత మూడు వందలకో రెండు వందలకో ఇచ్చేసి ఫస్ట్లో ఏమంటారని అంటే నాకే పడలేదు రేటు ఏమాలేదు ఏ పడలేదట నాకే పడలేదు రేటు అంటారు ఏదో బేరం ఐదు వందలకి ఇచ్చే నాలుగు వందలకి ఇచ్చేయన్నప్పుడు ఏమంటారు నాకే పడలేదు రేట్ అంటారు కొంతమంది అయితే ఏం చేస్తారని అంటే పది రూపాయలు వేసుకుని ఇచ్చేస్తావని అంటారు ఎంత నిజమా ఇది నీ మనస్సాక్షిని చంపేసి నువ్వు ఆబద్ధం ఆడుతున్నావు నువ్వు అర్థం కావట్లేదు దేనికోసం ప్రయాసం అది ధనం సంపాదించడం కోసం అంటే ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతకాలి అని అనుకుని నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికి ఆ పాపంలోనే పడి కొట్టుమిట్టులాడుతూ చివరికి దాన్ని ఏం చేయడం లేదు చివరిగా ధనమంతా సంపాదించి ఒక రోజు ఏం అంటే పుణ్యకార్యం చేయాలి ఏం చేయాలి ఏదో ఒక పుణ్యకార్యం చేయాలి ఏదో ఒక దాన కార్యం చేయాలి చేస్తే ఏమవుతుంది పోదు ఇది నిశ్చయం కాబట్టి ఆలోచన చేయగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయగలిగితే ఇక్కడ చెప్తున్నాడు నువ్వు కన్నవాటిని గుర్చు వెన్నవాటిని గుర్చు నువ్వేమై ఉన్నావు సాక్షివై ఉంటావు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే తడువు చేయుటక తడువు చేయక నువ్వేం పొందు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాపేశం పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పాను అంటే ఈ లోకంలో ఒక మనిషి పాపం కడిగి వేసుకోవడానికి పాపం మానడానికి చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏది అని అంటే ఏంటది బాప్త్యవం బాప్త్యం పొందినటువంటి ప్రతి వ్యక్తి ఎవరాజ్ఞల అనుసరించి నడవాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి కడిగేసుకున్నాను కదండి వెళ్ళిపోయి మళ్ళీ బురదలో పడతానంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి ఏం చేయాలని అంటే ఆయనను బట్టి నడుచుకొని ఆయన చెప్పినట్టుగా గ్రంథాన్ని అనుసరించాలి ఒకవేళ ఈరోజు ఎవరైనా కానీ ఒక పుణ్యకార్యం చేస్తే నా పాపం పోతుంది అని అంటే అది పాపం పోనటువంటి పరిస్థితి కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలపై దృష్టి పెట్టి సరైనటువంటి అవగాహనను కలిగి పరిశీలన చేసి దేవుడు ఏం చెప్తున్నాడు పాపం వల్ల వచ్చేటటువంటి పరిస్థితి ఏంటి ఆ భ్రమను బట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తున్నానో పరిశీలన చేసుకుని మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి ఒకవేళ కనుక పాపాలను కడిగి వేసుకొనకపోతే ఈరోజు పాపాలను కడిగి వేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఒప్పుతున్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు